ప్రభు ఎవరు అల్లాహ్ అని చెప్పాము. దానికి చిహ్నాలు ఏమిటి అంటే రాత్రి పగలు సూర్యుడు చంద్రుడు సప్త భూములు సప్త ఆకాశాలు ఆ రెండిట్లో ఉన్న మధ్యలో ఉన్న సర్వము ప్రతీది కూడా అల్లాహ్ యొక్క చిహ్నాలు అల్లాహ్ యొక్క గుర్తులు. అంటే క్వశ్చన్ ఏమిటంటే మనం అల్లాహ్ను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాం అల్లాహ్ గురించి ఎలా మనము తెలుసుకున్నాం అంటే ఈ చిహ్నాలు చూసి ఇంత పెద్ద ఆకాశం సప్త ఆకాశాలు సప్త భూములు ఈ చంద్రుడు ఈ సూర్యుడు ఈ రాత్రి పగులు ఇవన్నీ అల్లాహ్ యొక్క చిహ్నాలు. ఇవన్నీ తనకు తానే పుట్టి రాలేదే, తనకు తానే సృష్టించబడలేదు. ఇంత పెద్ద లోకము సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు, అతనే అల్లాహ్. దీనిని ఖురాన్లో ఈ విధంగా అల్లాహ్ తబారకతలా ప్రస్తావించాడు. వమిన్ ఆయాతిహి లైలు వన్నహారు వశ్శంసు వల్ ఖమరు లా తజ్దు లిష్షంసి వలా లిల్ ఖమరి ఉజ్దు లిల్లాహి అల్లజీ ఖలఖహున్ ఇన్ కుంతుమ్ ఇయ్యాహు తాబుదు. అల్లాహ్ యొక్క చిహ్నాల్లో అల్లైలు రాత్రి అన్నహారు పగలు అశ్శంసు సూర్యుడు వల్కమరు చంద్రుడు లాతజుదులి షంసి ఈ చిహ్నాలు చాలా పెద్దగా ఉన్నాయని వాటిని మీరు సజ్దా చేయకండి, సాష్టాంగం చేయకండి. ఎందుకంటే అవి సృష్టి. వలా లిల్ ఖమ్రి ఉజ్జుదు లిల్లాహి అల్లజీ ఖలఖహున్ ఈ చిహ్నాలు సృష్టించిన సృష్టికర్తకే మీరు ఆరాధించండి. ఇన్ కుంతుమ్ ఇయ్యాహు తాబుదు అతనికే మీరు సాష్టాంగం చెయ్యండి ఒకవేళ అతనికి ఆరాధించాలనుకుంటే. అయితే మనకు తెలిసింది ఏంటంటే ఆ అల్లాహ్ను మనము ఎలా గ్రహించాం, ఎలా తెలుసుకున్నామంటే అతని చిహ్నాల ద్వారా మనము అల్లాహ్ను తెలుసుకున్నాం.